దయచేసి గమనించాలి ఆ మధ్య నన్ను ఎవరో వచ్చి అడిగారు ఏమై మీకు ఇన్ని చర్చీలు ఎందుకు ఇన్ని డినామినేషన్లు ఎందుకు ఇంత మీకు మీకే గిట్టదని ఎందుకు అని అడిగాడు మా గిట్టదన్న ఎవరు చెప్పాడరో బాబు అన్నాను నేను అసలు మరి ఇన్ని ఎందుకండి అన్నాడు నేనేమన్నానంటే ఒకసారి జాగ్రత్త తినవా ఈ ఊర్లో ఒక ఇరవై చర్చిలో యాభై చర్చీలో ఉన్నాయనుకో ఈ యాభై చర్చీలలో ఏ దేవుడిని ఆరాధించబడతాడు ఏ దేవుడు ఆరాధించబడతాడు చెప్పాలి వంద చర్చీలున్నా ఏసే వెయ్యి చర్చీలున్నా ఏసే ఆ నామే కనపరచబడుతుంది ఒక ఏకనామే ఉంటుంది ఏ చర్చికి వెళ్ళినా అర్థమవుతుందా మరొక దేవుడు లేడు ఆ చర్చిలో ఒకే ఒక దేవుడు ఉంటాడు వెయ్యి చర్చిలు ఉన్నా ఎందుకంటే ఆకాశమును భూమిని కలుగు చేసిన దేవుని నామం అక్కడ మహిమపరచబడడానికి దేవుడు ఏర్పరచుకున్న స్థలాలు అవి ఫస్ట్ గుర్తుంచుకో రెండు ఇంకొక విషయం చెప్తాను నీకు మనూర్లో బంగారు షాపులు ఎన్ని ఉన్నాయి నువ్వు ఏ షాపుకి వెళ్ళినా ఏ షాపుకి వెళ్ళినా బంగారనే ఉంటుందా ఏమన్నా అక్కడ మాంసం కూడా అమ్ముతాడా చెప్పాలి బంగారు షాపులో బంగారమే ఉంటుంది స్తోత్రం చెప్పు మరి ఒక షాప్ ఉందని కదా అని ఇంకో షాప్ పెట్టుకుంటూ ఉన్నారా ఎందుకంటే ఇంతమంది ఇంతమంది ఒక దగ్గర కూర్చోవడానికి ఇబ్బంది కదా అంత దూరం ఒక దగ్గరికి వెళ్ళాలి కదా ఏమన్నా వెళ్ళి దర్శించుకొని వచ్చేదా ఆడు రెండు మూడు గంటలు కూర్చోవాలి వారికి స్థలాలు చూపించాలి వారికి చల్లటి గాలి రావాలి అర్థమవుతుందా మందిరములో చక్కగా వారికి ఆరాధన చేసుకునే స్థలాన్ని చూపించాలి అందుకే ఇన్ని మందిరాలు కట్టబడుతున్నాయి ఇన్ని స్కూల్స్ ఎందుకు ఉన్నాయి పాఠాలు చెప్పే స్కూల్స్ ఒక్క స్కూల్ నుండి చాలదా పట్టణానికి అబ్బాయి ఒక స్కూల్ ఉండి చాలదా మరి ఇన్ని స్కూల్ ఎందుకున్నాయి ఎంతమందికి అర్థమవుతుంది విషయం హలో చెప్పాలి ఒకసారి అందుకని ఇక్కడ నా దేవుని చేత ఎంతమందికి కృప అనుగ్రహింపబడిందో ఆ కృప అనుగ్రహింపబడిన వారందరూ ఇక్కడికి రావాల్సిన ప్రజలను ఇక్కడికి నడిపిస్తాడు ప్రభు స్తోత్రం చెప్పు ఒకసారి ఎందుకంటే గొర్రెలు ప్రభువి ఎవరికి ఏ కాపరికి ఎన్ని గొర్రెలు అప్పగించాలో ఆయన అప్పగిస్తాడు మేమిక్కడేమి దర్శనం లేకుండా రాలేదు పిలుపు లేకుండా సేవ చేయటం లేదు మా యొక్క సామర్థ్యముతోనో మా తెలివితేటలతోనో సేవ చేయటం లేదు ఆయన పిలిచిన పిలుపును పట్టుకొని ప్రభు మీరే మా దిక్కు మేము ఎవరిని మార్చగలం మా ఇంట్లో వాళ్ళనే మేము మార్చుకోలేమే ఒక మనుషుడిని మేము ఎలా మార్చగలం లోకాన్ని ఎలా మార్చగలం ప్రభువ మీరు పిలిచారు దానికి లోబడ్డం మాకు అంత లోక లోకంలో ఉన్న కుయుక్తులు యుక్తులు మా దగ్గర లేవు ఉన్నదేంటో నీ వాక్యం చెప్పుకోవడం నా మాకు చేతలు ఉన్నాయి నా నాలుగు మాటలు చెప్పడం మీరు నేర్పించిన మాటలే దాని ద్వారా నీ ప్రజలకు మీరు మేలు చేయండి ఈ అన్నిచనుడికి కష్టాల్లో ఉన్నటువంటి వారికి అర్థమవుతుందా పెద్ద పెద్ద వేదాంతాలు బోధిస్తే కన్నీళ్ళ మధ్యలో ఉన్న వాడికి వేదాంతాలు అర్థం కావు కదా అప్పులో ఉన్నటువంటి వాడికి వేదాంతాలు ఈనే తీరికెక్కడు రోగముతో మూలుగుతున్నటువంటి వాడికి ఆ వేదాంతాలు నేర్చుకునే పరిస్థితులు ఎక్కడున్నాయి ఇదంతా ఎక్కిద్దా నువ్వు కడుపులో నొప్పి వాడికి అప్పుడేదో నీ యొక్క జ్ఞానాన్ని బోధించాలని బోధిస్తే కడుపులో నొప్పి ఉన్నటువంటి వాడికి ఎలా ఎక్కింది ముందు వాడి దృష్టంత ఎక్కడుండదంటే నాయన నా కడుపులో నొప్పి తగ్గే బాధ ఏంటో ఆ పరిస్థితి ఏంటో చూడు బాబు వేదాంతాలు నాకు ఎందుకు నాయన అంటాడు అదే కదా మేధావులారా వినండి స్తోత్రం చెప్పాలి అప్పులతో వచ్చాడు ఆ అప్పుల ద్వారా ఆర్థిక సమస్యల చేత భార్య భర్తలకు రోజు గొడవలే కష్టాలే బాధలే వాడొచ్చి ఇక్కడ కూర్చొని ఏడుస్తుంటే ఓ ప్రియమైన సహోదరి సహోదరులారా నీకు పలానా శాస్త్రం తెలుసా పలానా గ్రంథములో ఏముందో నీకు తెలుసా అంటే వాడికి ఏడెక్కింది ఇంటికెళ్ళిన తర్వాత అద్దె ఎలా కట్టుకోవాలే కనపడింది కళ్ళ ముందు వడ్డీ ఎలా కట్టాలది ఒక్కటే కనిపించింది వాడి కష్టాలు పోయే సృష్టికర్త ఆ మహాదేవుని బ్రచిమలాడి వాడి కష్టాలు అని చెప్పాలి కదా అంటున్నాను నేను మీకు అర్థమవుతుందా ఇప్పుడు ఆమె పుట్టిడి కన్నీళ్ళతో వచ్చింది వాడిని నమ్ముకొని వాడిని నమ్ముకొని పెళ్లి చేసుకొని ఆడు మంచోడు అనుకొని అమ్మని నాన్ని అన్నదమ్ములు అక్క చెల్లెలు అందరినీ విడిచిపెట్టేసి ఆడి దగ్గరకు వచ్చి ఆ పెళ్ళయిన ఆరు నెలల నుండే తనుడు మొదలు పెట్టాడు అయినా ఇంకా మారతాడు ఇంకా మారతాడు ఇంకా మారతాడు అనేసరిగా పుట్టునే పుట్టారు ఇద్దరు ముగ్గురు ఇప్పుడు వెనక తీసుకోవడానికి కూడా వీలు లేదు అర్థమవుతుందా ఇద్దరు పిల్లలు అయ్యారు ఎవడైనా చూసేవాడైనా ఇద్దరు పిల్లలు అయ్యారు కమ్మ మరి అట్లా గట్టలాగెచ్చకరా అంటున్నారు ఈ లోపల వాడికి ఆ తాగుడు చన్నుడు పోయి ఇంకో కొత్త అలవాటు పెట్టుకున్నాడు ఏం అలవాటు అది తెలుసుగా కొత్త అలవాట్లు నీ మొహం కూడా దూడబుద్దిగా అట్లా అసలు అది వండిద్ది కూర భారీ ముందే అది అది ఉంది అంటుంటే అసలు పరిగెచ్చుకుంటే ఆ బాయిలో దూకాలా కోరిలో దూకి చావాలా ఆ ట్రైన్ కింద పడాలా ఈ నిడిచిపెట్టాలా ఏమర్థం కావట్లేదు అన్ని కష్టాలు ఇక్కడికి వస్తాయి ఓ నా ప్రియమైన సహోదరి నీకు ఈ శాస్త్రం తెలుసా అన్నాను నీ శాస్త్రం పక్కన పెట్టిరా నా కుటుంబ శాస్త్రం బాగుపడే శాస్త్రం ఏంటో ఆ మార్గం చూపించయ్యా అని ఎక్కి సావదు అవునా కాదా దానిని ఈ సవాలక్ష సమస్యలతో ప్రజలు అల్లాడిపోతున్నప్పుడు ఈ సమస్యలు పొయ్యే మార్గమేది ఈ సమస్యల నుండి విడుదల పొందేటువంటి మార్గమేది స్థలమేది విడిపించే దేవుడు ఎవడు ఇది కదా ఆలోచించాలి మీకు అర్థమవుతుందా స్తోత్రం చెప్పండి ఒకసారి హలేయ ప్రభు నా భర్తను మార్చున ఆయన నాకు పొట్సే రొద్దు గిడ్చే రొద్దయ్యా అయ్యా నా పిల్లలను మార్చున ఆయన చాలు ప్రభువా గంజి తాగినా పర్వాలేదు నాయన వాడు టయానికి ఇంటికి వస్తే చాలు ప్రభువా అది బరి తగ్గించి తిరిగి తిరుగుతుంది నా బరి తగ్గించి తిరుగు తిరుగుతుంది నాయన ఏమన్నా అంటేనేమో ఈ బాయిలో దూకుతారంటది ఏదో చేస్తారంటది ప్రభువా పిల్లలకి అన్నావు కానీ వాళ్ళు రాత్రికి అనలేదు నాయన పిల్లల్ని మార్చు నాయనా గంజి గంజి నీళ్ళు దాగినా పర్వాలేదు ప్రభు అనుకున్న తల్లిదండ్రులు ఉన్నారా లేరా చెప్పాలి మీరే అమ్మా లేరా మరి ఎక్కడికి వెళ్తావు ఎక్కడికి వెళ్తే మారిద్ది జీవితం ఎవరిని జీవితాన్ని బాగు చేస్తారు ఏంటయ్యా ఇలా ఉందంటే వారిని దుంపుదాకా నువ్వు పచ్చమ్మరం పెట్టుకొని నీ స్థితిగతులే మారిపోయింది అంటారు మాది ఖర్చు ఏంది నాయన ఇలా ఉందంటే ఇల్లు మీకు పందిరేయ్ అంటాడు ఇంకొకడు ఎట్లొకటి అప్పో సపో చేస్తే ఇల్లే కీడు అంటున్నాడు ఒక్కొక్కడు మరి ఇల్లు ఇల్లు పడగొట్టాలా చెప్పరేంటయ్యా ఏందయ్యా ఈ కారణం అంటే ఈడు పుట్టిన మంచిది కాదంటాడు మళ్ళీ ఇంకెళ్ళి ఇంకొక మరి మంచి మంచి ఆళ్ళలో పుట్టాలా బుర్ర బుర్రందంటారు వీడికి నాకు అర్థం కాదు ఈ పుట్టాడు కదా ఎడుగుడి పుట్టినాడు ఈ టైంలో పుట్టినందుని మీకు ఈ సమస్య వచ్చిందంటాడు మళ్ళీ ఏం చేయాలి మరి ఏయ్ కొంచెం జాగ్రత్త విన్నాడు తమ్ముడు ఆడికి ఏదో ఒకటి చెప్పాలి కనుక ఏదో ఒకటి చెబుతున్నాడు నేను చెబుతాను పరిష్కారం ఇప్పుడు నా దేవుణ్ణి బట్టి స్తోత్రం చెప్పగలరాయ చెప్పు దేవుని మందిరాలు కట్టబడుతున్నాయంటే మనుషుల యొక్క ఉద్దేశం కాదు అల్లటప్పగా కట్టబడట్లేదు భూమి ఆకాశమును కలుగు చేసిన దేవుని ప్రణాళికతో కట్టబడుతున్నాయి చిన్న మందిరమైనా పెద్ద మందిరమైనా అయినా